வர மேரி தனையா பிரபோதகா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா పవిత్రుడు ప్రేసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవెన ఇచ్చి ఆపద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన ఈ 2021 సంవత్సరం ఈ మార్చి నెల ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వీక్షకులందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరట శుభములు తెలియచేయుచున్నా. కాగా దేవుడు తన ఔశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. నౌ ఆన్ టు ద గాడ్ ఆన్ టు ఫాదర్ బీ గ్లోరిఫై ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఆమెన్. ఒక గీతాన్ని లెంట్ దినాల్లో మనం ప్రత్యేకమైన గీతాన్ని విందాం. తదుపరి దైవ సందేశంలోనికి మనం వెళ్దాం. దయచేసి మీరందరూ కూడా వీక్షించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. చమని స్థలము ప్రభు యేసు ప్రార్థించిన స్థలము గచ్చమని స్థలము ప్రభు యేసు ప్రార్థించిన స్థలము లోక పాపమును పరిహారింప పవిత్రుడే యేసుగా నిలచిన సమయం అది ప్రార్థన సమయం గేచమాని ప్రార్థన సమయం నేయుండి ప్రార్థించుడని శిష్యగణమునకు తెలిపిన సమయం ఇచ్చట నేయుండి ప్రార్థించుడి అని శిష్యగణమునకు తెలిపిన సమయం అపవాది శోధనకు లోనై ప్రార్థన చేయలేని శిష్య బృందము అది గేచ్చెమని స్థలము ప్రభు యేసు ప్రార్థించిన స్థలము చెమట బిందువులు రక్త బిందువుగా మారిన స్థలము అక్షయ పాత్ర తొలగే సమయం ఆది దేవుని మహిమా నిలిచే సమయం అదునై యేషువా
సంభాషాలు అదిగేచేమని స్థలము పెను మెలుకావా పాపి జీవితము పటాపంచలై ప్రభు ప్రేమ ధరణిలో నిలిచేను అదిగేచేమని స్థలము ప్రభు ప్రార్థించిన స్థలము పవిత్రుడైన సర్వేశ్వరుని సన్నిధిలో ఈరోజు సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనములో దేవుడైనటువంటి యావే తన ప్రజలను విడుదల చేసిన సంవత్సరాన్ని గురించి ఇశ్రాయేలుల పరిస్థితిని బట్టి ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్తల వారు దా తెలియచేస్తూ ఉన్నారు. ఇందులో మనం చదివినప్పుడు ఈ వాక్య విధానములు మనం చదివితే వాక్యానుసారముగా ప్రభు అయిన యెహోవా ఆత్మ ఆ జనం మీదకి వచ్చినప్పుడు దీనులకు సువార్తను ప్రకటించుటకును యెహోవా మరి అభిషేకించి ఉన్నాడు. నలిగిన వారికి విడుదలను, దృఢపరచుటకు చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకై దేవుడు ఆ యొక్క మానవులను ఆ దినాలలో ప్రవక్తలను ఎన్నుకున్నాడు. అంతేకాదు యెహోవా హితవచనమును మన దేవుని దండనను దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులైన వారికి ఓదార్పును అనుగ్రహించుటకు దేవుడు ఎన్నుక చేసి ఉన్నాడు. దేవుడు తన ప్రజలను విడుదల చేసిన సంవత్సరమును గురించి మనం అక్కడ రాయబడుతూ ఉంది. ద ప్రొక్లైమ్ దట్ ఈస్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద డే ఆఫ్ వర్గనింగ్స్ ఆఫ్ అవర్ గాడ్ టు కంఫర్ట్ ఆల్ దట్ మోర్న్ అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబుల్ ప్రకారంగా మనం చూస్తే ఇక్కడ ఒక మాటలాడుచున్న మనిషి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ మనిషిని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ మనిషిని దేవుడు ఎన్నుకున్నాడు. అతని మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడి ఉన్నది. దీనిని బట్టి ఆ మనిషి రక్షకుడై ఉన్నాడని మనము చూడగలుగుచూ ఉన్నాం. జనులను వారి పాపం నుండి రక్షించుటకు దేవుడు ఈ ఎన్నిక చేసుకున్న వ్యక్తియే ఆ రక్షకుడు. ఆయన పని ఏమిటంటే, ఆయన పనిని గురించి యెషయా మనకు ఈ విధముగా చెప్పుచూ ఉన్నాడు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు, నలిగిన వారి హృదయములను వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, మరి బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడని యెషయా గ్రంథం 61:1 చెప్పబడింది. యెషయా గ్రంథము చదువుతున్న ద్వారా ఈయన ఎవరు మనకి ఇప్పటికే తెలిసి ఉన్నది. యెషయా అనే పేరులో యెషయా అనే అర్థము దాగి ఉన్నది. ఆ 42:1-7 పోల్చి చూసినట్లయితే ఈ విషయాలు కనబడతా ఉన్నాయి. ఆ వాక్యములు దేవుని యొక్క సేవకుని గురించి మాట్లాడుచూ ఉన్నాయి. యెహోవా తన ప్రజలను ఆయన దయగల గుణములను చూసినప్పుడు ఆ సమయం వచ్చి ఉన్నదని యెషయా 61లో ప్రకటన చేయబడి ఉన్నది. ఒక ప్రత్యేకమైన సంవత్సరములో దేవుడు తన ప్రజలను తన కృపను చూపించి లేవియా కాండము మరి 25:10 పోల్చి చూసినట్లయితే మరి 50వ సంవత్సరములు ప్రత్యేకమైన సంవత్సరముగా ప్రకటించబడింది. ఆ యొక్క పాత ఒడంబడికలో ఆ సమయంలో మీ దేశంలో నివసించుచున్న ప్రతి ఒక్కరూ స్వతంత్రము కలిగి ఉంటారు. ఆ స్వతంత్రము సునాద సంవత్సరము అని పిలువబడుతూ ఉంది. ఆ సంవత్సరములో ఎవరు స్వాస్థ్యమును వారు పొందుదురు, ఆ విధముగా అమ్మబడిన సొత్తును సునాద సంవత్సరముగా విడుదల పొందుదురు. అది తిరిగి పూర్వ యజమానుని యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిపోవును. ఆ విధంగా కుటుంబం సొత్తును క్లిష్ట పరిస్థితుల్లో అమ్మివేసి సునాద సంవత్సరంలో ఆ పొత్తును నిబంధనను పొందుదురు. కేవలం పొత్తు మాత్రమే కాదు, ఒకవేళ అటువంటి సేవకులు కూడా విడుదల పొందుదురు. ఆ విధముగా ప్రజలు అదొక శుభవార్త ఉన్నదని లేవియా కాండము 25:25-55 కూడా చెప్పబడింది. యెషయా 61:2 పేర్కొనబడిన ప్రత్యేకమైన సంవత్సరం ఒక సునాద సంవత్సరం.
అంతేకాక వాని కొరకు కొంత ప్రత్యేకముగా ఉన్నది. ఈ సునాద సంవత్సరములో దేవుడు వారి ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తులను గురించి కూడా రాయబడి ఉన్నది. ఈనాడు దేవుని సేవ చేసే ప్రతివారు యాజకులు మరియు సువార్తికులు వారందరూ కూడా దేవుడు ఎన్నుకున్నారు. కాపరులుగా ఆయన పని కోసం ఏర్పాటు చేశారు. కాబట్టి తాను గురించి ప్రకటించుచున్న తన ప్రజలకు విడుదలను చేసి వారికి ఒక నూతన ఆరంభమును అనుగ్రహించడం ద్వారా ఆయన ఎవరినైతే ఆయన ప్రత్యేకంగా చూపించుకున్నాడో బైబిల్ కాలంలో నూతనముగా ఏర్పరచబడిన రాజులు వారికి ప్రజలు వారికి పడిన సొమ్మును చెల్లించుట లేదని ప్రకటన చేసేవారు. ఆ విధముగా ఎన్నిక చేయబడిన ఆ వ్యక్తి ఆ బానిసత్వములో ఉన్న ప్రజలకు విడుదలను చేయటయే గాక వారి పొలములను కూడా తిరిగి వారికి యజమానులకు అప్పగించి మని ప్రకటన చేశాడు. కాబట్టి యెషయా 61:1-11 వచనాలు, దేవుని యొద్ద నుండి వారికి ప్రేమతో కృపను అనుగ్రహించను దుర్మార్గుల శిక్షను పడునని ప్రకటించుచూ వచ్చను. అది యెషయా గ్రంథము 61:2 ఈ విషయాలు మనం చదువుతూ ఉన్నాం. యేసు చేసిన ఏ పనిని మనము ఇప్పుడు కూడా కొనసాగించవలసి ఉన్నామో కూడా మీరు ప్రశ్నించవలసిన వారిగా ఉన్నారు. యెషయా ఆమోజు కుమారుడు యెషయా అనే మాటకు అర్థము ఏసయ్యా అనే అర్థం వస్తుంది. ISISAIAHAYYA ఏసయ్యా. ఈ ఏసయ్యే యెషయా ప్రవచించినట్టుగా ఆయన క్రీస్తుకు పూర్వం 6,000 సంవత్సరాల క్రితం మన కొరకు రక్షకుడిగా వచ్చాడు. యెషయా ప్రవచించిన ప్రవచనానుసారముగా మరియు లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చారు. ఆయన శ్రమలను అనుభవించారు. మానవులందరి కొరకు శిలువ మాని మీద శ్రమలు పొందాడు. మనము పొందవలసినటువంటి ఆ శిక్షను ఆయన అనుభవించాడు. ఒక మానవుని ద్వారా అపరాధముల ద్వారా భూమి మీదకి మొదటి ఆదాము ద్వారా లోకమునకు శాపమును పాపమును వచ్చి ఉండగా కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన 2 కొయ్యల మీద వేలాడాడు. శిలువ మీద వేలాడారు. కాబట్టి శిలువ ద్వారా విజయోత్సాహాన్ని మానవాళికి అనుగ్రహించినటువంటి దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు. కాబట్టి ఈరోజు మనం చదువుతున్నటువంటి వాక్య విధానములో మత్తయి సువార్త 10:38 చెప్పబడతా ఉంది, తాను శిలువను తాను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు పాత్రుడు కాదని సెలవిస్తూ ఉంది. ఈ లెంట్ దినాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రమల జ్ఞాపకం చేసుకోవటం కాదు. లెంటెన్ అనగా 4 పదులు, అనగా 40 రోజులు శ్రమలను మనము యేసు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మన చర్చెస్లో లెంట్ డేస్ చేస్తూ ఉంటాం. ఆ లెంట్ డేస్తే కాకుండా శరీరానుసారముగా మానవులకు ఏ విధమైన శ్రమలు, ఏ శోధనలు, ఏ హీతి బాధలు వచ్చినాయో వాటిని మోసే అనుభవం కలిగి ఉండాలి. ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల, ఒకవేళ సమస్యల, ఒకవేళ కష్టాల నష్టాల, ఒకవేళ వీతి బాధల లాంటివి నిన్ను వెంటాడుతూ ఉన్నాయా, దాన్ని మోసే అనుభవాన్ని ఆత్మస్థైర్యాన్ని నీకు రావాలి. అలా వచ్చినప్పుడే ఆశీర్వాదకరముగా ఉంటావని మత్తయి అనే మొదటి సువార్తికుడు, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తికులు 4 విధాలుగా యేసుక్రీస్తు ప్రభులను గురించి అభివర్ణించారు. మత్తయి ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయన మనుష్య కుమారుడు అని చెప్తాడు. మార్కు ఆయన ఎద్దుమకును పోలినవాడై ఉన్నాడని చెప్తాడు. లూకా ఆయన యోధాగోత్ర సింహం అని చెప్తాడు. యోహాను ఎగురుతున్న పక్షరాజు అని ప్రభుని గురించి చెప్తా ఉన్నాడు. ఈ విధముగా 4 సువార్తికులు 4 విధాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అందులో మత్తయి అనే సువార్తికుడు ప్రభువుని గురించి ఆయన శిలువ ఉత్థానమును గురించి ఏమని సెలవిస్తున్నాడంటే, అండ్ హీ హ్యాత్ టేకెన్ నాట్ హీజ్ ఏ క్రాస్ అండ్ ఫర్గ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ మీ ఈజ్ నాట్ ఏ వర్త్లీ ఆఫ్ మీ అంటున్నాడు. ఈ తాను శిలువను తాను ఎత్తుకొని వెంబడింపనేవాడు నాకు పాత్రుడు కాదు. దేవుడు ఆయన శ్రమలను, అందరి శ్రమలను 2 కొయ్యల మీద ఆయన మోసాడు. ఈసస్ నజరేనర్స్ రెక్స్ ఇదారం INRI అనే ఒక విలాసం వ్యంగ్యంగా రాసి శిలువ పైన పెట్టినప్పుడు దాన్ని కూడా ఆయన మోయటానికి, దాన్ని కూడా ఆ వ్యంగ్యతను కూడా భరించటానికి ప్రబలవారు ఇష్టపడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, మానవుడు తీసుకొచ్చినటువంటి ఆది సర్పం తీసుకొచ్చిన పాప ఋషువును తీసేసి నూతనమైనటువంటి రక్తము ద్వారా మనిషిని కడగాలని కడపటి ఆదాముగా శిలువ మరణమును పొందారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19:19 చెప్పబడింది, ఇక్కడ రాయబడినట్లుగా, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను విలాసమును రాయించి శిలువ మీద పెట్టెను. ప్రియదేవుని బిడ్డలారా, హేరోదు ఎప్పుడు యేసును చూడలేదు. హేరోదు పుట్టిన దినాల్లో నుండి కూడా యేసును ఎలా ఉంటాడో చూడలా. 2-3 ఏళ్ల పిల్లలు ఆయన జన్మించినప్పుడే మరణించి ఉన్నాడు అనుకున్నాడు. కానీ యేసును చూసినాక ఆయనకు ఒక విలాసము రాసి అక్కడ పెట్టి ఉన్నాడు. అండ్
pelleted worth of title and put it is on the cross. And his written was Jesus of Nazareth, Rex, kings of the Jews, and Vishani and Raskochad. In Nazareth, yes, Yudulakuraj, Yudulakadu, Apostle Karunda, Jamulo and Chepard, yes, Christo, Andariki Prabhuayunad, and Prabhuayunad, Rajulakuraju, Prabhuka Prabhu, Unavadu, Anuadu, Aranti Shashutan 20 Devudu, Nichudu, Anantan 20 Thundrin Gurinchi. ఒక క్రమబద్ధతలో ఒక కొలతలో కొలవాలి, ఒక చిన్న విషయంగా చూయించాలని ఆనాడు చక్రవర్తులు రాజులు అనుకున్నారు. కానీ వారికి అది సాధ్యపడలేదు. ఎందుకంటే అన్నా కైప, హేరోదు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరసయులు, సద్దుకయులు వీళ్ళందరూ కూడా యేసుని ఒక గ్రామానికి సంబంధించిన వాడు, లేదా ఒక సంస్థకు సంబంధించిన వాడు, లేదా ఒక మతానికి సంబంధించిన వాడు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నట్లుగా ఆయన మీద ఏదో నేరారోపణ చేయాలనుకున్నారు. కానీ ఆయన అంటున్నాడు, ఈ కట్టినటువంటి దేవాలయమును పడగొట్టి మూడో రోజు నేను కట్టగలను అంటున్నాడు. ఈ దేహమనే ఈ ఆలయమును, ఈ దేహమనే శరీరమును పడగొట్టి తిరిగి లేకగలను అనే విషయాన్ని కూడా అక్కడున్న మతాధికారులకు ఆయన తెలియచేశాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు మెస్సయగా ఈ భూలోకానికి వచ్చి ఆయన ప్రియమైనటువంటి కృపను మానవులకు తెలియచేశాడు. సున్నత లేనటువంటి మానవులకు ఆత్మీయ సున్నతిని అనుగ్రహించాడు. అందుకే పునీత అర్లప్పల వారు, అపొస్తలైన పౌలు వారు ఏమైనా తెలియజేశారంటే, గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటాడు, వేదంతో చెప్పాలి దీన్ని. ఎందుకంటే బైబుల్ వేద ప్రవీణంతో కూడింది కాబట్టి వేదంతో చెప్పాలి. యూదా మత ప్రవీణుడు, ధర్మశాస్త్ర నిష్ణాతుడు, మూడు దేశాలకు శతాధిపతిగా, మిలిటరీ కమాండర్గా ఉద్యోగం చేసినటువంటి సౌలు అనే అహంకారి పౌలుగా మారిన తర్వాత ఆయన గలతీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ యేసు ప్రభుని గురించి విధంగా చెప్తున్నాడు. షబియోనం శరీరం సమయోద పదాయహే కోయమాని మరణం తద్వామసునా. శరీరమందు చక్కగా అగపడుగోరు వాడెవడు, వారు తమ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండా మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నాన్. యాజ్ మెనీ ఆఫ్ డిజైర్ టు ఈజ్ మేక్ ఈజ్ ఫెయిర్ షో ఈజ్ ఇన్ ద ఫ్లెష్ మై కన్సరేటెడ్ యు బీ ద కన్స్టిమ్యూట్ వుడ్ ఆ లాస్ట్ దే ఆర్ షోల్డ్ సఫర్ ప్రాసిక్యూషన్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ఆయన శిలువ మాన మీద శ్రమ పొందడం ఆయనకేమి కొత్తగా. ఎందుకంటే యేసు ప్రభు వారు నీ ఎవరు శ్రమలు పెట్టలేరు, ఎవరు కూడా బాధించలేరు, ఎవరు కూడా మరణానికి అప్పగించలేరు. శ్రమ పొందడం ఆయన గొప్పక, ఆయనకేమి అంత చిన్న విషయం కాదు. కష్టపడడం ఆయనకేమి చిన్న విషయం కాదు. ఎందుకంటే శ్రమ పడ్డమే ఆశీర్వాదకరమైనటువంటిదిగా, ఆ శ్రమల యొక్క వెలుగును, శ్రమ యొక్క శక్తిని ఎలాగ చూపించాలనేది ఆయన తీసుకొచ్చి ఉన్నాడు. అందుకనే పరమగీతములో 7వ అధ్యాయము 7వ వచనములో మనం చదివితే ఇక్కడ ఒక విషయం కనబడతా ఉంటుంది. జ్ఞానైన సొలొమోను ప్రభుల వారు చెప్తా ఉన్నారు. పరమగీతములు 7వ అధ్యాయము 7వ చరణాన్ని ఒకసారి మీ బైబిల్ నుంచి చూడవలసిన వారుగా ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నీవు తాళవృక్షం అంతా తిన్నని దానవు, నీ కూచములు గెలలవలే ఉన్నవి అంటాడు. అంటే పెండ్లి కుమారుడైనటువంటి యావే ప్రభుని గురించి, పెండ్లు కుమార్తె అనే సంగమును గురించి పరమ నుండి పాడదగినటువంటి గీతాన్ని సొలొమోను రాజువారు రాస్తూ ఉన్నాడు. పరమగీతం అంటే పరమ నుండి పాడదగిన గీతము. ఏమని సెలవిస్తున్నాడు అయ్యా అంటే, ఈ సంగము అనేటువంటి ఈ యొక్క వధువు ఎలాంటిది అంటే తిన్ననైనదిగా ఉన్నది. తిన్ననైనటువంటి సంగముగా, ముడతైనను, మచ్చైనను, కళంకమైనను, లేక నిర్దోషమైన గొర్రెపిల్ల సంగముగా ఉండడం కోసం ఆ సంఘాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు, ఆ వధువుని ప్రశంసిస్తూ ఉన్నాడు ఆ రచయిత సొలొమోను రాజువారు. దే ఈజ్ ద స్టేటస్ ఈజ్ అ లైక్ టు ద ప్లమ్స్ ట్రీ అండ్ దిట్ ఈస్ ఎ బిర్స్టెడ్ ఈజ్ అ క్లోస్టులేటెడ్ ఆఫ్ గ్రైప్స్. నీవు తాళవృక్షం అంత తిన్ననైన దానువు, నీ కూచుముల గెలలవలే ఉన్నవి. తాళవృక్షాలు తిన్ననమైనవి, ఖర్జూరపు మట్టలు తిన్ననమైనవి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మట్టల ఆదివారం అప్పుడు వారు ఖర్జూరపు మట్టలు పరిచారు, లేదా ఈత మట్టలు పరిచారు. యేసు ప్రభు వారికి ఒక గొప్ప ఉజ్జీవముతో కూడినటువంటి విజయోత్సాహాన్ని చేశారు. ఆయన తిన్ననైనటువంటి వారు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన నిత్యమైనటువంటి ప్రేమ, నిత్యమైన కృప మానవాళికి అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన తిన్ననైనటువంటి దేవుణ్ణి, మచ్చలేనటువంటి దేవుణ్ణి ఈ లోకములో ఏదో ఒక మచ్చ చూయించాలని, ఆయన వడ్రంగి కుమారుడని, ఆయన యూదులకు సంబంధించిన వాడని నానా రకాలైనటువంటి వైశ్యములను తీసుకొని వచ్చి సృష్టించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి అంతు దొరకలేనటువంటి విధానముగా విశ్రాంతి దినమని అన్ని అద్భుతాలన్నీ చేసుకుంటా వచ్చి
ఆయన మూడవ రోజున ఆదివారము పునరుద్ధానుడిగా ముచ్చంజేయుడిగా లేచాడు. లేగటమే కాదు, ఆ లేచినటువంటి దేవుడు సాక్షాత్తు రక్షకుడని తెలియచేసి పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము తెలియజేస్తా ఉంది. మత్తయి సువార్తలో 27:32 మనం చదివినప్పుడు ఈ మత్తయి సువార్తలో యేసు ప్రభువారిని హంగం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువుని ఎంతగానో ఎగతాళి చేసినట్టుగా 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆ 3 గంటల సమయంలో శిలువ మీద వేలాడుతున్నటువంటి దేవదేవుని గురించి చిన్న విషయంగా తీసి కొట్టిపారేసినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న వ్యక్తిగా వారు చాటించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఎల్లే వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, ఆయన సామాన్యుడు కాదు, ఈ లోకానికి రక్షకుడుగా వచ్చిన దేవుడని, ఆయన చూడ్డానికి ఎక్కడో పల్లెటూరు కొన్ని వేల మైళ్ళు దూరం నుండి వచ్చాడు. ఆయన పేరు కురేనీయుడైన సీమోను. ఆ కురేనీయుడైనటువంటి ఆ సీమోను యేసు ప్రభుని గురించి చెప్తా ఉన్నాడు. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడి ఆయనను శిలువ మోయుటకు అతనిని బలవంతం చేసిరి. 14 స్థలాలు ఉంటాయి శిలువ స్థలాల్లో. అందులో వేరోనిక ముఖం తుడిచినటువంటి స్థలం ఉంటుంది. అలాగే కురేనీయుడైన సీమోను కూడా ఆ యేసు యొక్క శిలువను మోసిన స్థలం ఉంటాయి. ఈ 14 స్థలాలు 14 స్వరూపాలు కూడా చెప్పబడి ఉంటాయి. కాబట్టి ఈ 14 స్థలాల్లో కొన్ని స్థలాల్లో ప్రత్యేకముగా ఒక స్థలములోకి ఈ వ్యక్తి వచ్చాడు. ఆయన పడిపోతూ ఉన్నప్పుడు శిలువ మ్రాను ఎత్తుకొని ప్రభుల వారు పడిపోతూ ఉన్నప్పుడు ఇదిగో ఈ కురేనీయుడైనటువంటి సీమోను వచ్చి ఇదిగో ఆయన శిలువ మైటకే ఆయన ఆ దూరము నుండి వచ్చిన ఆయన ప్రత్యేకింపబడ్డాడు. దేవుడు ఎన్నిక చేయబడ్డాడు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మరి యేసు ప్రభు ఇలా ఉంటాడని అద్భుతాలు సూచక్రియలు చేశాడని వారు గ్రహించలా. కానీ చాలామందికి అవకాశం రాలా. కానీ దేవుడు ఈ వ్యక్తికి ఇచ్చాడు, ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. సాక్షాత్తు రక్షకుడు తట్టినటువంటి శిలువను తాకటం, సాక్షాత్తు రక్షకుడినే దగ్గర నుండి చూడడం అది సామాన్యమైన విషయం కాదు. అలాంటి మంచి ఘనతను, అలాంటి ఘనత కార్యములను చేయటకు ఆయన ఏదో పూర్వకాలము ఒక గొప్ప పుణ్యం చేసుకుని ఉంటాడని జనాలు అనుకోవచ్చు. కానీ దేవుడు అతన్ని ఎన్నిక చేశాడు. అండ్ యాజ్ దిస్ ఈజ్ ఎ కమ్ అవుట్ ఆఫ్ దే ఆర్ ఫౌండెడ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రూసిఫైడ్ సైమన్ ఆఫ్ నేమ్ హీస్ ఈస్ ద కంప్లీటెడ్ టు బియర్ హీస్ ద క్రాస్. కాబట్టి ఆయన ఆ యొక్క శిలువ మైటానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ లెంట్ దినాల్లో ఈ శిలువ సారథ్యంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీ శ్రమను మోసుకునే అనుభవంలో నీవు ఉన్నావా? ఈ లెంట్ దినాలు అనేది ఆచారపరంగా చేసేదిగా ఉన్నాయా? ఆచారపరంగా చేసేది కాదు. లెంట్ బస్మ బుధవారము, మట్టల ఆదివారము, లేదంటే మామూలుగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఇవన్నీ కూడా ఆచార క్రమాలు కాదు. కానీ దేవుడు ఒక విముక్తిని, ఒక రక్షణ అనుభవంలో కొనసాగించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప మెట్టుగా, ఒక గొప్ప బాధ్యతగా దాన్ని గుర్తించవలసిన వారిగా మనం ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణించడానికే ఈ లోకానికి వచ్చాడు. మరణ పాత్రను మింగడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణించాడు, తిరిగి మరి సజీవుడిగా కూడా మరి లేచిన దేవుడైనాడు. ఈ భూప్రపంచంలో చనిపోయి సజీవుడిగా లేచిన వారు ఎవరూ లేరు. కాబట్టి మరణపు అంచుల వరకు వెళ్ళి మరణం మీద ఒక సవాలును మోగించి అమరుడుగా, విజయుడుగా తిరిగి 3వ నాడు మృత్యంజయుడిగా లేచిన దేవదేవునికి మనము ఏమిచ్చినా రుణము తీర్చలేం. ఆయన 2వ మరణాన్ని తప్పించడం కోసం భూలోకంలో దాసుని స్వరూపం ధరించుకొని తను తానుగా రిక్తుడై ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము ఈ విధముగా తెలియచేస్తూ ఉంది. బైబిల్ ప్రకారముగా మన దేవుడైనటువంటి యావే ప్రభుల వారు చేసిన ఒక గొప్ప కార్యము ఏమిటంటే, మనందరికీ కాపరగా ఉండడం కోసం, నిత్య నిబంధనతో కూడిన ఆశీర్వాదాలు మానవాళికి ఇవ్వడం కోసం ఆయన మరణించాల్సి వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20 చూస్తాం, గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువైన ప్రభువును నిత్యమైన నిబంధన మందసమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. 2వ మరణం చూడకుండా ఉండాలి అంటే నీవు యేసు రక్తములో కడగబడాలి. యేసు రక్తములో కడగబడటమే కాకుండా గొప్ప కాపరి మాకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాపరులకే కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మెలికి సదకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడైన దేవుడు అని నువ్వు విశ్వసించాలి. చాలామంది సంఘాల్లో మా కాపరు ఉన్నారు, మా పాస్టర్ గారు ఉన్నారు అని చెప్తారు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. కానీ మనందరికీ ప్రధాన కాపరి
ఒకరోజు రాబోతా ఉన్నాడు, ఆయన ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడభారిని మహిమ కిరీటం మీరు పొందుతారని బైబుల్ తెలియచేస్తా ఉంది. కాబట్టి క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి మనము వచ్చి ఉన్నాం. కాబట్టి నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఈ సంఘముల వారు అందరూ కూడా, అన్ని డినామినేషన్ల వారు కూడా చెప్పబడింది. యేసుక్రీస్తు యొక్క శరీరం విభజింపబడల ఆయన యూనివర్సల్ గాడ్, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. కాబట్టి క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం అనే అక్షయ బీజము నుండి మనము తేబడ్డామనేది చెప్పబడతా ఉంది. అందుకే పేతృ పత్రికలో ఈ విషయం చెప్పబడింది. అక్షయమైనది క్షయము కాక శాశ్వతంబు దైవవాక్యము నివృతిలో, నిష్కటమైనది ప్రేమకు తర్పాణము, సమయోచితమైనది దైవనామము. హూ బై హిమ్ డూ ద బిలీవ్ ఇన్ గాడ్ దట్ రెసైడెడ్ హిమ్ అప్ ఫ్రమ్ ద డైడ్ అండ్ గేవ్ హిమ్ గ్లోరీ దట్ యువర్ ఫైత్ అండ్ హోప్ మైటీ బీ ఇన్ గాడ్. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు చూసుకునండి. దేవుని ప్రేమ కరుణ మీకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యుగ యుగములు తోడుండి నడిపించబడాలని ఈ మాటలుగా మీకు తెలియచేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పబడినటువంటి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్క స్తుతుడు సర్వేశ్వరుడు హరాళమైన దీవెనలు మీకు అనుగ్రహించాలని ఈ వాక్య విధానం ద్వారా మరి మీకు తెలియచేయబడింది. దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఈవిని నీవు పొందుకోవాలి అంటే, దేవుడు ఆయన నరరూపిగా వచ్చాడు, మానవులందరి కొరకు మరణించాడు, నూతన జీవాన్ని ఇవ్వడం కోసమే రెండవ మరణము అగ్ని ఆరిని పురుగుచావని మండుగుండము నుండి మానవులను రక్షించడం కోసమే ఆయన పునరుద్ధానుడిగా కూడా తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యము తెలియచేయబడింది, వాక్యము ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 13:3 అంటాడు, దాని తలలు ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను, అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనక భూ జనులందరూ మృగము వెంబడి వచ్చుటకు ఆశ్చర్యపడుచుండెరి. ప్రియదేవుని బిడలరా, మృగము, ఆది సర్పము మృగముగా ఈ ప్రకటన గ్రంథంలో కనపడతా ఉంది. ఆ క్రూర మృగము జనాల్ని మోసగిస్తూ ఉంది. కాబట్టి 7 సంఘాల్లో ఐఫెసి నుండి లవుదేకా వరకు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలలో ఆ అన్ని కూడా సంఘాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మోసపుచ్చింది ఆ మృగము, ఆ క్రూర మృగము. మోసపుచ్చిన తర్వాత 7వ సంఘములో లవుదేకే సంఘములో ప్రభువారు ద్వారం బయటనే ఉన్నారు. ఫిలదెల్ఫియా సంఘములకు మాత్రమే ఆయన ద్వారము తెరిచి ఉన్నాడు. కాబట్టి ఆ క్రూర మృగము అది చంపబడాలి. ఆ కాబట్టి చావు దెబ్బ దాన్ని తగిలింది. కాబట్టి ఆ క్రూరమ్మ భూనివాసుల్లో అందరిని శోధించడానికి, ఆయన పోలికలు ఆయన స్వరూపంలో సృజింపబడిన మానవులను నశింప చేయటానికి ఈ లోకానికి ఆది సర్పముగా వచ్చి 3976 పేర్లతో మాసుపుస్తూ ఉంది. అందుకనే పౌలంటాడు, అపవాది తంత్రములను మేము బాగుగా ఎరిగి ఉన్నాము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దూతలు, సముద్రము, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో కనపడతా ఉన్నాయి. అయితే బైబుల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువు రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ఆయన బిడ్డలుగా ఉన్న వారి మీద ఆయన కృప యుగయుగములు ఉంటాయి. ఈ లోకంలో ఉన్న తీర్పులు, ఆ రాజ్యంలో రాబో తీర్పులు వారిని ఏమీ చేయవు. అందుకనే ప్రకటన గ్రంథం 20:13 ముగింపులో మనం చూస్తున్నాం, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాలమును వాటి వశములో ఉన్న మృతులను అప్పగించను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను అని చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, ఈ సిలువ దినాల్లో, ఈ లెంటన్ దినాల్లో యేసు ప్రభు మన కొరకు వచ్చారు, మరణించారు, ఆ తీర్పులో నుండి జీవములోనికి దాచాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి అట్టి విధమైనటువంటి దైవికమైన దీవెన ఆశీర్వాదములు, అప్పద్రాక్షసములు ప్రతి ఒక్క స్తుతుడు సర్వేశ్వరుడు మీకు అనుగ్రహించునుగాక. దేవర వారు సకల మేలులు సంపన్నులైనటువంటి చేత సకల వస్తువుల కంటే అధికంగా మీరు ప్రభుల వారిని ప్రేమించండి. అప్పద్రాక్షసములతో, ఆత్మీయ దీవులతో మీరు నింపబడుదురుగాక. సర్వేశ్వరుడు మహోన్నతుడు అదోనే యెహోవా మీతో ఉందురుగాక. ఆమేన్. షాలోమ్.